హలో. సార్ నమస్తే సార్, రాజన్న గారా? అవు రాజన్ననే. సార్ నా పేరు మోహన్ సార్, నేను ఐపాక్ నుంచి కాల్ చేస్తున్నాను, జగనన్న సర్వే టీమ్ నుంచి. సార్ మన పుదుచ్చేరి గ్రామం గురించి చిన్న సర్వే సార్, మీరు ఒక 5 మినిట్స్ ఖాళీ ఉంటే. ఎట్లా సార్ పుదుచ్చేరి గ్రామం గురించి చిన్న సర్వే ఉంది సార్, మీరు ఒక 5 మినిట్స్ టైం ఇస్తే. చెప్పు. సార్ మన పుదుచ్చేరి గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉంటారు సార్? 2000 ఓట్లుండయి. 2000 ఓట్లు ఉన్నాయి సార్. దీనిలో మేజర్ క్యాస్ట్ ఎవరు ఉంటారు సార్? ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు? సాయిబులు బోయలు సమంగా ఉన్నారు. సాయిబులు బోయ వాళ్ళు సమంగా ఉన్నారు సార్. ఇప్పుడు సాయిబులు ఎంతమంది ఉంటారు సార్? సాయిబుల ఓట్లు 500 600 ఉంటాయి. బయలు 500 600 ఉంటాయి. దాని తర్వాత అన్ని బల్లెళ్ళు, గొల్లలు, సాగలలు, మంగళలు, కాపులు, మలమదిగలు ఉంటారు. బలిజ, కాపు, అన్ని కులాలు ఉన్నాయి. ఈ రెండు కులాలు ఎక్కువ, పెద్ద కులాలు ఓట్లు ఎక్కువ. బలిజ వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు సార్? బల్లెలు 320 ఓట్ల వరకు ఉంటాయి. ఓకే, కాపు వాళ్ళు సార్? కాపోల ఎంత? 150 ఓట్లు ఉండి లేకనే. ఓకే, గొల్ల వాళ్ళు సార్ ఏనాయినా గొల్ల గొల్ల గొల్లలు వాయులు 100 ఓట్లు ఉంటాయి. ఓకే, ఎస్సీ సార్? ఎస్సీలో మాల ఎక్కువ, మాదిగ ఎక్కువ సార్? మాదిగలు ఎక్కువ ఉన్నారు. మాది వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? మాదిగలు 150 ఓట్లు ఉంటాయి. మాలలో 60 ఓట్లు ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు మనకి ఇక్కడ మేజర్ గా మనం డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేస్తున్నాము సార్? అన్ని కంప్లీట్ చేస్తున్నాము, చెప్పినట్టు ఏదన్నా పెండింగ్ లో ఉన్నాయా సార్ ఇంకా? అభివృద్ధి అంటే మా ఊరికి జరిగిన అభివృద్ధి, ఎక్కడ ఇండియాలో జరిగిందేమో. అది జరిగింది మా ఊరికి. అవునా సార్? ఏమి జగనన్న ఖాళీ ఒక సెంటి లేదు ఈడ ఎవరికే గాని. ఇంకా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఉంటే ఒక బాల సిమెంట్ గారు, ఒక బాల కంకర గాని వేయలే ఈడ. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగలేదు అయితే. ఏది లేదు, శూన్యం అభివృద్ధి అనేది. రూపాయి వరకు జరగలే. జరగలేదు సార్ మనకి. ఎందుకంటే జరగలేదు అంటే ఏం చెప్పు అబ్బా, ఇక్కడ వసాట 2 ఎకరాలు వేసి మీ పిల్లకు గాడు కొద్ది కుంచుకపాయ అన్నట్టు కొంత అయిపోయా. ఇంకా జగనన్న పని చేయలే అని ఇంతవరకు అయితే ఒక రూపాయి ఇవ్వలేదు ఊరికి. ఏమంటే ఉన్నాం అట్టనే, జగన్ పార్టీని అట్టనే ఉన్నాం. అట్టనే ఈదుకుంటే వస్తున్నాం మేమే అట్టనే సొంత ఖర్చులు పెట్టుకొని. ఏం లేదు అభివృద్ధి అనేది ఇంకా చెప్పకూడదు ఇక్కడ ఈ ఊర్లో. మరి మిగతా కార్యక్రమాలు లైక్ మనం గడప గడప గానీ ఇవన్నీ కంప్లీట్ అయినాయి సార్? చేపించడం మొన్ననే ఇంకా తప్పదు కదా, ఉన్నాం కాబట్టి. గడప గడపలో పని చేస్తాయి కదా సార్, వాటితో కూడా ఏమి చేయలేదా మనం? రూపాయి పని చేయలేదా గడప గడప అయిపోయి ఒక 8 దినాలు అంటది. ఒకటే రూపాయి పని లేదు ఊరికి. ఆ జగన్ ఏమి ఇస్తున్నాడో ఏం లేదో మాకేం తెలియదు. కానీ మా ఊరికి వచ్చిన పని అయితే జగన్ నుండి ఒక రూపాయి పర్చు రాలేదు. అన్ని ఊర్లలో జగనన్న బిల్డింగ్లు, జగనన్న కాలనీ అనేటు ఉండే. కానీ మా ఊర్లో జగనన్నే కాలనీ, జగనన్న శూన్యం తప్ప అభివృద్ధి జరిగింది ఏది లేదు. పూడ్చలకు ఇప్పుడు మనకి మేజర్ గా నాయకులు ఎవరు ఉన్నారు సార్? ఇక్కడ వైసీపీ పార్టీ తరఫు నుంచి ఇప్పుడు నేను ఒక ఆయన కర్నూలు ఉంటాడు, కాపాయన. ఎందుకంటే ఆయన కాపాయన కాబట్టి ఆయన పేరు కావాలంటారు. మేము బాయలం కాబట్టి మమ్మల్ని తక్కువ అనే కాటికి ఉంది ఈ పార్టీలో. పేరేంటి సార్ ఆయన? వారి మహేష్ రెడ్డి, కర్నూలు ఉంటాడు. ఆయన మెడికల్ ఏజెంట్, ఆయన ఊర్లో ఉండడు. ఇంకా మేము ఎందుకంటే ఎట్టిసారి మేము మోసుకోవాలా, ఎందుకంటే మాకు తాకలేదు కాబట్టి తాక పెట్టుకున్నారు ఆయనని. అదేం సార్ మీకు ఇంకా అది డిస్క్రిమినేషన్ ఉందా సార్? అది విభేదాలు అవన్నీ ఉంటాయి సార్? ఎట్లా అంటే ఇప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూసే ఇదంతా ఉంటుందా సార్ మీ కులం వాళ్ళని అక్కడ? నియోజకవర్గం వల్ల అదే కంప ఉంది. మొన్న మంచి బలమైన లీడర్ టీడీపీలకు పోయి సుధాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి ఇక్కడ వేవి సుబ్బారెడ్డి, కర్నూల కార్పొరేటర్లు, ఇంకా వారం 14 రోజులు ఇంకా ధనికవైత వాళ్ళు ఉన్నారు ఇంకా టీడీపీలకి. ఎవరు సార్? మన పుదుచేరి నుంచి ఎవరైనా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు సార్? పూర్చెల్ల వాళ్ళ నుండి ఎవరు వెళ్ళిపోలే. కానీ మేము ఇదే ఉన్నాం, ఈ వర్గపూర్ నుండి తట్టకలేక మేము ఉండాలని ఊడిపోవాలని మాదికే అర్థం కాకుండా. ఎవరు సార్ వర్గపూర్ ఎవరి మధ్య ఉంది సార్ అక్కడ మనకి? వర్గపూర్ కాదు, కర్నూలు ఆయన ఉన్నాడు కదా, ఆయన కాపాడే కాబట్టి ఆయన కావాలంటారు. ఇప్పుడు మేము బాయలం కాబట్టి మమ్మల్ని బాయలని. ఏమి అభివృద్ధి లేకుండా, మాకు ఏమి ఆదాయం లేకుండా అంటే ఇవన్నీ. పోయిన ఎలక్షన్ అప్పుడు 5 లక్షలు ఖర్చు పెట్టి, 5 పొట్టెలు కోసి, 3 క్వింటాల చికెన్ పెట్టి, ఊరేగింపు చేసి భూపాలకి ధర చేసి పెడితే. ఇంకా సరే మాకు లేకుంటే కూడా ఊకుండాలంటే మాకు అది చిన్న సూపు ఉంది. అది ఇంకా దాని నుండి ఎక్కువ ఇబ్బంది కరం అయిపోయింది. మా ఊరు ఒక ఊరే కాదు, మన నియోజకవర్గం వల్ల అదే పరిస్థితి ఉంది. ఒకరికల్ మండలం మొత్తం ఇదే ఉంది సార్, నేను చూసాను.
ఊరికల్ మండలమే కాదు, పాలని నియోజకవర్గమే కాదు, అంతా ఇదే కంప ఉంది. ప్రతి ఊర్లో రెండు మూడు వర్గాలు నిన్న సైనాల కడప కడుపుండే. ఆటో గుర్తు వర్గమాను ఇది మనకి వైఎస్ఆర్సీపీ వర్గం అలానా సార్ మీరు చెప్పేది? వైఎస్ఆర్సీపీలని ఒక ఊరికి వచ్చేసి ఇద్దరు రెండు మూడు వర్గాలు. అదే సార్ ఆటో గుర్తుకి సార్తో రాము ఎమ్మెల్యే గారితో పాటు ఇండిపెండెంట్ గా చేసిన వాళ్ళ వర్గం ఒకటి, వైసీపీలో ఉన్న వాళ్ళ వర్గం ఒకటి, అంతే కదా సార్? ఇండిపెండెంట్ గా వాళ్ళు ఏమంటే భూపాల్ రెడ్డి ఎక్కడ ఉన్నా అక్కడ ఉన్నాం మేము. ఏమి ఫస్ట్ నుండి పారాయణకి వచ్చిన వాళ్ళు ఉండి ఇప్పుడు ఎవరైతే కాదు ఒక్కగా ఒక ఊరికి ఇట్లా అంటే ఆయన కడుక్కొని చెప్పిన వద్దురెడ్డి వర్గ పొర్రు బాండచూడు. ఒక పార్టీలో రెండు పార్టీ రెండు పార్టీలు అంటే రేపు పొద్దున ఇబ్బంది కదా, రేపు పొద్దున వీడు చేస్తాడని వాడు చేస్తాను వీడు ఇబ్బంది అంటే అడిగి నిన్న భూపాల్ రెడ్డిని విలేకరు అడిగినారు సగినాల గడప గడుపుంటే ఒక ఊర్లో రెండు వర్గాలు పెట్టినామన్నా ఎట్లా ఇది దీన్ని ఎంతవరకు సైన్యం అంటే ఇద్దరు నా మంచులే కదా ఎవరు చేసినా ఆయన వాళ్ళకి చేస్తారని ఆయన చెప్పినాడు మేము విలేకరులతో. ఇంకేం అర్థం కావడం లే, ఈ వైఎస్ఆర్ పార్టీ ఉందే ఊడిపోతుంది అనేది అర్థం కాకుండా మాకు. అవునా సార్, ఇక్కడ మనకి ఈసారి మెజారిటీ రాదంటారు సార్ అయితే పూచర్లలో? ఒకటే రూపాయి పని చేయలేదు అయ్యా మాకు. ఇప్పుడు ఈడ ఒక కార్యకర్తకు ఇంకా ఇప్పించాలనే పవర్ లేదు, పింఛన్ ఇప్పించాలనే పవర్ లేదు, పోనీ అది లేదంటే మాకు ఏదన్నా సీసీ రోడ్ల మురికాల వల్ల ఏదైనా పని చేయకపోయినా ఒకటే నేను ఈ మాట చెప్పు పూర్చలకు చేసలేవంటాను ఎమ్మెల్యేనే బాధలే కానీ ఒకటే రూపాయి లేదు పని ఊరికి గెలిచిన వాళ్ళు నుండి నాలుగు ఐదైనా నుండి. ఇంకా జగన్ అన్న బిల్డింగ్ కూడా ఎవరికి కూడా ఒక సెంట్ ఇచ్చింది లేదు, ఈడ జగన్ అన్న ఖాళీ లేదు, జగన్ అన్న బిల్డింగ్ లేదు, ఎవరికి ఒక సెంటు స్థలం ఇచ్చింది లేదు. ఇది పరిస్థితి ఇక్కడ. ఇంకా మెజార్టీ వస్తుందో ఊడిపోతుంది అనేది అర్థం కాకుండా ఇంకా ఏమని అడగాల జనాలు ఎక్కువ ఓట్లేయండి మాకు కానీ ఏం చేసినా మరి పోవాలా అడగనీ కూడా నోరు అనేది ఉండాలి కదన్నా. అదే సార్ మరి ఇంకా వచ్చేతరం ఎట్టుంటుందో వచ్చేతరం జగన్ మంచిది చెప్పండి సార్ చెప్పండి చెప్పండి సార్. వచ్చేతరం జగన్ గెలిస్తే ఊర్లో ఊర్లో ఎందుకు లేని కాడికి అంటాడు ఇంకైతే ఆయన ఊర్లు ఇచ్చి గట్టంలో లేకపోతే మన రాష్ట్రం ఇచ్చి వేరే రాష్ట్రానికి పోమంటాడేమో. ఎందుకంటే మీకు ఇంకా అభివృద్ధితో పని నేను బట్ట నొత్తున్నా నేను బట్ట నొత్తున్నా అంటే ఎవరికి బట్ట నొత్తున్నాడు ఆయన ఏం కథను. ఆటోడు డబ్బులు అడిగిండేనా, మిషన్ వాడు డబ్బులు అడిగిండేనా, అదే పని గ్రామాల్లో ఖర్చు పెట్టిండే ఏమవు. కనీసం ఏడొక మీటర్ సీసీ రోడ్డు వేసినది లేదే, ఏంది అభివృద్ధి ఇది? ఏడన్న కులాయి ఇరిగిపోయిందంటే కులాయి చీపించే లేదు, ఎట్లా ఇది అభివృద్ధి? వారికి ఎవరు చెప్తున్నారా జగన్మోహన్ రెడ్డికి సలహా? ఏ నాయకుడు ఉన్నాడో దేవుడు ఎరుగు. రేపొద్దునప్పుడు ఎమ్మెల్యే కూడా వచ్చినాడంటే ఎమ్మెల్యే కూడా ఏమనుకోనికి కాస్త కూసో ఊర్లో బొరుకు చేస్తే పని చేస్తానే కదా, వారికి కూడా మర్యాద ఉండేది. నా నుండి గెలిచినారు నేను బట్టను ఒత్తుతా అంటే రేపొద్దున నిలబడడం మనం ఆయన ఎన్ని ఓట్లు వేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేను బట్టను ఒత్తుతా అంటే ఎందుకు ఒత్తుతున్నావు? బట్టను ఎవరికి ఇస్తున్నావు నీ అభివృద్ధి పని? ఇది అభివృద్ధి తెలంగాణలో కేసీఆర్ అంతా చేసా ఏమైపోయా గుద్దెత్తుకొని పడే? ఇది అంతకంటే ఘోరంగా ఉంది. ఒక ఎమ్మెల్యేకు పవర్ లేదు, కార్యకర్తకు పవర్ లేదు, ఆ మహానుభావునికి ఏ నా కొడుకు చెప్పినాడా జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి అనేది? ఈ అకౌంట్ బట్టలు వచ్చే డబ్బులు ఎందుకయ్యా? ఎవడు అడిగినాడు ఆయన డబ్బులు? గ్రామాల్లో మురికాలలో వాసన లేచిపోతుంటే మీరు శ్మశానంలో కాపురాలు చేయనట్టుందా చేయమన్నట్టుందా ఆయనకు అభివృద్ధి పని? మహానుభావుడు సల్లగా నూరేళ్ళు బతకని ఇటువంటి నాయకుడికి మళ్ళీ దొరకడం ముఖ్యంగా ఉంటా.